మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి యజమాని టీచర్స్ కానివ్వండి, మంచి అలంకరణతో వచ్చి మరి రంగురంగుల
పేర్చి మరి ఆ బతుకమ్మ పండుగలో నన్ను కూడా పాల్గొన్నామని చెప్పినందుకు మరొకసారి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బతుకమ్మ అంటేనే నాకు చాలా ఇష్టం. మరి బతుకమ్మ అంటేనే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ అనే విధంగా మనం 5 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మరి ఇక్కడే కాకుండా తెలంగాణలోనే కాకుండా విదేశాలలో కూడా బతుకమ్మ పండుగని కవితక్క కానీ ఏం కానీ చాలా చోట్ల బతుకమ్మ ఆడాము. మరి ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నారు మహిళలందరూ. మనకు ఆనవాయితీగా వస్తున్న ఈ బతుకమ్మ పండుగని మర్చిపోవద్దని బతుకమ్మ పండుగ 9 రోజులు చేసుకొని నిమజ్జనం చేస్తాం. ఎంతో బ్రహ్మాండంగా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బతుకమ్మ గౌరీమాత గౌరీమాతను పెట్టి మనం పూజిస్తాం. పసుపు కుంకుమ చల్లగా ఉండాలని పూజిస్తాం. మరందరూ కూడా పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని. మన నగర ప్రజలు కూడా నిజామాబాద్లో ఎక్కడ బతుకమ్మ పండుగ జరిగినా నన్ను ప్రతిసారి ఇమేజ్ చేస్తారు. మరి ఆ బతుకమ్మ పండుగలో నేను పాల్గొంటూ మరి అందరు కూడా మేయర్ మేడం వస్తుందని చాలా సంతోషపడతారు. మరి అదేవిధంగా ఈ స్కూల్ యజమాన్యం నాకు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఫస్ట్ బతుకమ్మ అమావాస రోజు రావడం, పిత్రామాస రోజు రావడం. మరి ఆ పిత్రామాస రోజు నా ఇంట్లో ఆడకుండా మరి మీ స్కూల్లో ఆడుకున్నందుకు మరొకసారి నాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నా ఇంట్లో కూడా ఈరోజు బతుకమ్మ పండుగ నేను ఆడాల్సింది. ఈరోజే నేను స్టార్ట్ పెడతాను. మరి ముందుగా మీ స్కూల్లోనే నేను ఆడడం అనేది అదృష్టంగానే భావిస్తున్నాను. మరి ప్రతి బతుకమ్మ పండుగ నేను ఇమేజ్ చేయండి, నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు మనం అందరం కూడా బతుకమ్మ పండుగలో పాల్గొందాం. ఒక పాట 2 పాటలు నేను ఆడి నేను వెళ్ళిపోతాను. నేను బిజీ చేతి ఉంది కాబట్టి థ్యాంక్ యూ జై తెలంగాణ.